టీమిండియా జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆదివారం హరారే వేదికగా జరిగిన 5వ 20 మ్యాచ్లను టీమిండియా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్ల T20 సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. T20 క్రికెట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలకడం, సీనియర్ ఆటగాళ్లైన హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్లకు విశ్రాంతి ఇవ్వడంతో శుభ్మన్ గిల్ ఈ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్గా తొలి సిరీస్లోనే గిల్ ఓ అద్భుతమైన రికార్డును అందుకున్నాడు. ఓ ద్వైపాక్షిక T20 సిరీస్లో విదేశీ గడ్డపై 4 మ్యాచ్ల్లో గెలిచిన తొలి భారత కెప్టెన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. కాగా భారత T20 జట్టుకు గిల్ 14వ కెప్టెన్ కావడం విశేషం. మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ 50, మహేంద్ర సింగ్ ధోని 42, విరాట్ కోహ్లీ 32, హార్దిక్ పాండ్యా 10, సూర్యకుమార్ యాదవ్ 5 మ్యాచ్ల తర్వాత భారత్కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా గిల్ ఘనత సాధించాడు. సిరీస్ విజయం సాధించిన తర్వాత గిల్ మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన సిరీస్ అని చెప్పాడు. తొలి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత కుర్రాళ్లు దెబ్బతిన్న పులిలా పంజా విసిరారని అన్నాడు. జట్టు ఆట తీరు పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. టీమిండియాలోని చాలా మందికి విదేశాల్లో ఆడిన అనుభవం లేదన్నాడు. అయినప్పటికీ వారు పరిస్థితులకు త్వరగానే అలవాటు పడి అద్భుతంగా ఆడారని, త్వరలో జరగనున్న శ్రీలంక పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.